ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ గోల్డ్. బిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, చాలా మంది అభ్యర్థులు మాకు బిఎస్సి ఈ సంవత్సరం పూర్తవుతుందా లేదా, అసలు మా కేసులు పెండింగ్ ఎప్పుడు పూర్తవుతాయి అని చెప్పేసి చాలా రకరకాలుగా అడగడం జరుగుతుంది. కామెంట్స్ కూడా విపరీతంగా చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే ఒక పుకారు మరలా పుట్టించింది ఏంటంటే, అసలు ఇది రిక్రూట్మెంట్ జరుగుద్దా పూర్తవుద్దా అని. అసలు ఎందుకు అంత తెలియనితనంగా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఒక్క విషయం మీకు చెప్తాను ఏంటంటే, బిఎస్సి కేసులు అనేవి చాలా సింపుల్ కేసులు, చిన్న కేసులే, పెద్ద పెద్ద కేసులే ఏం కాదు అవి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కేసులకి సంబంధించినంత వరకు జీవో నెంబర్ 63 కేసు అంటారు. యాక్చువల్ గా జీవో నెంబర్ 63 కేసే కాదు, మన వాళ్ళు జీవో నెంబర్ 63 అంటారు. 63 మీద కేసే అసలు ఫైల్ అవ్వ, అది ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీద కొంతమంది ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు 21వ తారీఖుతో గనక కన్ఫామ్ గా రేపు వచ్చేది 21వ తారీఖుతో ఫైనల్ హియరింగ్, ఫైనల్ జడ్జిమెంట్, ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు ఉండదని, ఎటువంటి చేంజ్ ఇంకా జరగడానికి అవకాశం స్కోపే లేదన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కూడా. ఇప్పటికే చాలా హియరింగ్స్ తీసుకుందది, చాలా వాయిదాలు కూడా తీసుకున్నారు ఆ కేసు. ఇక మొన్నే యాక్చువల్ గా లాస్ట్ వీక్ లోనే మనకి అది ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది, కానీ బెంచ్ మారటం వల్ల ఏం జరిగిందంటే, అభ్యర్థులకి ఒక బెంచ్ మారటం వల్ల మరొకసారి ఆ న్యూ బెంచ్ లో ఉన్న మరి సభ్యులు ఏంటంటే, ఆ రోస్టర్ ఏ రోస్టర్ ప్రకారం ఎలా సెలెక్ట్ చేసి, ఆ రోస్టర్ లిస్ట్ ఒకటి సర్కి రోస్టర్ లిస్ట్ ఒకటి, అలాగే ఏ ప్రాసెస్ మీద మీరు సెలక్షన్ చేశారు అనే అంశం గురించి వాళ్ళు మరలా అడగడం జరిగింది. దానికి సంబంధించి ఆన్ ది స్పాట్ మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికోసం 1 వీక్ వాయిదా వేయడం జరిగింది. ఆ 1 వీక్ ఎప్పుడు, ఈ రోజు యాక్చువల్ గా 21వ తారీఖు ఎట్టి పరిస్థితులు కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ వన్స్ వచ్చింది అంటే గనక 3 to 4 డేస్ లో మీ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది డిఎస్సి అభ్యర్థులది. 3 to 4 డేస్ ఖచ్చితంగా చెప్పగలము ఈ విషయాన్ని. మీకు ఎవరు చెప్పారు ఏంటి ఇవన్నీ మీకు అనవసరం, మీకు అవసరం లేదు. 3 to 4 డేస్ లో, విదిన్ 3 to 4 డేస్ లో ఖచ్చితంగా ప్రాసెస్ అనేది అవుతుంది. ఎందుకంటే 3 నుంచి 4 రోజుల్లో మొత్తం డిఎస్సి అభ్యర్థులకి ఇప్పటి వరకు ఎన్ని లిస్టులు అయితే అయినాయో 3 లిస్టులు కన్ఫామ్ గా, 3 లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ అపాయింట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. 3 to 4 డేస్ లో మీ కేసు కంప్లీట్ అవనివ్వండి, 3 to 4 డేస్ లో మీకు అపాయింట్మెంట్ మీ చేతిలో ఉంటాయి, కన్ఫామ్ గా జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద అటువంటి నమ్మకం ఉంది. మన అఫీషియల్స్ కూడా చాలా చక్కగా పకడ్బందీగా చాలా నిబద్ధతతో ఆ వర్క్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు మనకు అర్థమవుతున్నాయి, ఆ సిన్సియారిటీ మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 3 to 4 డేస్ లో మనకు గనక కేసు క్లియరెన్స్ వచ్చినట్లయితే, రేపు డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండు కేసు క్లియరెన్స్ వచ్చిన వెంటనే 3 నుంచి 4 రోజుల్లో మీకు ఖచ్చితంగా ప్రాసెస్, డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, ఆ తర్వాత అపాయింట్మెంట్స్ కూడా ఈజీగా మీకు చాలా త్వరగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతా ఉంది ఈ విషయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు మీకు. 3 to 4 డేస్ లో మీకు కంపల్సరిగా అపాయింట్మెంట్స్ మీ చేతిలో ఉంటాయి. ఇప్పుడు మనకి, మనం ఎన్నోసార్లు సుబ్బారెడ్డి గారిని కలిసాం, చాలా ఆయన చక్కగా ఓర్పుగా ప్రతి అంశాన్ని క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కావాలని ఎలాంటి ఆలస్యం చేయట్లేదన్న విషయం మన అందరికీ తెలుసు. ఏది కూడా ఆపాలని కాని కావాలని కాని ఆపే ఉద్దేశం ఏ ఒక్కరికి లేదు. జస్ట్ ఏంటంటే, కేసు ఉండటం వల్ల వాళ్ళు ముందుకు అడుగులే వేయలేని పరిస్థితి అంతే తప్ప, కేసు లేకపోతే ప్రాసెస్ ఆపాలనో లేకపోతే లేట్ చేయాలనో లేకపోతే ఇంకా ఈ పోస్టింగ్స్ ఇప్పుడు ఇవ్వకూడదనో అనే ఆలోచనలు ఏ ఒక్కరికి లేవు. అటువంటి దురభిప్రాయాలు ఎవ్వరికీ లేవు. సాధ్యమైన తొందరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చాలా నిబద్ధతగా ఈ పని అంతా చేస్తూ ఉన్నారు అఫీషియల్స్ అంతా కూడా. కాబట్టి ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. పోస్టింగ్స్ ఇప్పుడు ఇవ్వరు, లేకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు, లేకపోతే చేసే ఉద్దేశాలు లేవు అని అనుకోవాల్సిన అవసరం ఎవ్వొక్కరికి లేదు. అటువంటి ఆలోచన ఏ ఒక్కరికి లేదు. ఆపాలని, పోస్టింగ్స్ ఇవ్వకూడదని చెప్పి ఏ ఒక్క అఫీషియల్ గాని గవర్నమెంట్ గాని అలాంటి దురభిప్రాయం లేనే లేదు. ఈ విషయాన్ని ఒకసారి గమనించాలి. ఎన్నో మార్లు మనకి, మనం ఎన్నోసార్లు సిఎస్సి డిపార్ట్మెంట్కి వెళ్ళాము, చక్కగా వాళ్ళంతా క్లియర్ గా చెప్పారు. వాళ్ళ మాటలను బట్టి చాలా క్లియర్ గా స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఆపాలని, స్లోగా చేయాలని, ప్రాసెస్ మరి నిదానంగా చేయాలని ఏనాడు అనుకోవాలి. జస్ట్ కేసు ఉందంతే. కేసు ఉండటం వల్ల వాళ్ళు ముందుకు అడుగు వేయలేని పరిస్థితి, ఇవ్వాలనుకున్నా కానీ దానివల్ల ఆగిపోవాల్సిన పరిస్థితి.
కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేసు గనక మీకు మీ లక్ అంతే 21 రేపు ఆగి ఎల్లుండి గనక మీకు కేసు క్లియర్ అయితే కంపల్సరిగా మీకు అపాయింట్మెంట్స్ మీ చేతిలో 3 to 4 days లో మీకు అపాయింట్మెంట్స్ అనేవి కంపల్సరిగా వస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన అఫీషియల్స్ మన మరి సుబ్బారెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ చాలా చాలా నిబద్ధతగా ఇప్పుడు ఎన్నోసార్లు కాల్ చేస్తా ఉన్నాం, ఎన్నోసార్లు మాట్లాడు చెప్తా ఉన్నారు ఆయన చాలా, ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఆపుదామని కానీ లేకపోతే స్లోగా చేయాలని కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోరా. ఎందుకంటే మనం ముఖాముఖి ఎన్నోసార్లు మాట్లాడాము, ఎన్నోసార్లు ఆయన చక్కగా సమాధానాలు చెప్పారు, ఎన్నోసార్లు మరి మరి నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ఆయన చక్కగా సమాధానంగా ఓర్పుగా చెప్పడం జరిగింది సమాధానాలు. అప్పుడు వాటిని బట్టి మనకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా వాళ్ళు ఆపాలని మనల్ని ఎప్పుడు కూడా అనుకోలేదు. రిక్రూట్మెంట్ అనేది చాలా స్పీడ్గా చేయాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నా కానీ కేసు ఉండటం వల్ల మరి వాళ్ళు చేయలేని పరిస్థితి, దీనికి ఎవరిని తప్పు పట్టేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మీ లక్కు బాగుండి రేపు గాక ఎల్లుండు 21వ తారీఖు కేసు అయిపోయింది అంటే ఎండ్ ఫైనల్ జడ్జిమెంట్ కనుక వచ్చింది అంటే యువర్ లక్కీ అంటే ఇక డిఎస్సి అభ్యర్థులు 2018 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు వరకు ఉన్న వారు ఖచ్చితంగా వాళ్ళకి 3 to 4 days లో అపాయింట్మెంట్స్ అవి కంపల్సరీగా ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు, కంపల్సరీగా అపాయింట్మెంట్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే మనకు ఆ నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, మన సిఎస్సి డిపార్ట్మెంట్ మీద మనకు అపార నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరు కావాలని ఆపరు కదా, ఎవరు కావాలని లేట్ చేయరు. కాకపోతే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో కేసు ఒకటి మనకి ఉండిపోవడం వలన ఈ ప్రాసెస్ ఆగుతుంది తప్ప దీంట్లో మరొక ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థులకి అందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు 2018 అభ్యర్థుల బాధలు ప్రతి ఒక్కరూ చూస్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా న్యాయం చేస్తారు కాబట్టి న్యాయమే చేస్తారు. ఎట్టి వయసులో కూడా మీ ఎవరినో వీళ్ళని అన్యాయం చేయాలనో లేకపోతే వీళ్ళకి ఇప్పుడు పోస్టింగ్స్ ఇవ్వకూడదో ఇంకోసారి ఇవ్వాలనో లేకపోతే పెండింగ్ పెట్టాలనో ఎవరు ఎప్పుడు కూడా ఇలాంటి దురాభిప్రాయం ఏ ఒక్కరికి గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా ఏ స్టేజ్లో కూడా లేదు. కాబట్టి అలాంటి అపోహలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసేయండి, అపోహలు పెట్టుకోవద్దు. అందరూ కూడా చాలా చక్కగా క్లోజ్గా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, అన్ని సమాధానాలు చెప్తూ అడిగినప్పుడల్లా చాలా ఓర్పుగా సమాధానాలు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం, కేసు వన్స్ క్లియర్ అయిందంటే మాత్రం 3 to 4 days లో మీకు ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ ఉంటాయి. మీకు 4th లిస్ట్ వస్తాయా 5th లిస్ట్ వస్తాయా అని చెప్పి మీరు అది 4th లిస్ట్ అవ్వాలి 5th లిస్ట్ అవ్వాలి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. అవుతాయి, అవి కూడా అవుతాయి, అవి కూడా చేస్తారు. ఎందుకంటే లాస్ట్ వరకు అందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి 4th 5th లిస్టులు వస్తాయి. కానీ అవి వచ్చినా కానీ అవి ఇస్తారు, అవి ఇస్తారు వాటికంటే ముందే గనక మీకు కేసు అయితే గనక 3rd లిస్ట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కన్ఫర్మ్ గా ఇచ్చేస్తారు. 4th లిస్ట్ రావాలి 5th లిస్ట్ రావాలి అందరూ కలిపి ఇవ్వాలని ఏనాడు మీరు అనుకోకండి. కన్ఫర్మ్ గా ఏంటంటే 4th లిస్ట్ 5th లిస్ట్ వస్తాయి, రాకుండా అయితే ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు కాబట్టి వస్తాయి, అవకాశం ఉన్నంత వరకు వస్తానే ఉంటాయి, చెయ్యాలి అనుకున్నంత వరకు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎలాంటి అపోహలు మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. 4th లిస్ట్ 5th లిస్ట్కు అవకాశం ఉన్నా కానీ వన్స్ కేసు కనుక క్లియర్ అయిందంటే మాత్రం దాంట్లో మీరు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం, ఇంకా లిస్టు రావాలి కదా వచ్చిన తర్వాత ఇస్తారు కేసు క్లియర్ అయినా కానీ ఇప్పుడు అవ్వదు అని అని అపోహ పెట్టుకోవద్దు. కేసు క్లియర్ అయిందంటే చాలు, ఇప్పటివరకు ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసినో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రాసెస్ ఎండ్ చేస్తారు, వాళ్ళందరికి అపాయింట్మెంట్స్ ఇస్తారు. ఆ తర్వాత 4th లిస్ట్ 5th లిస్ట్ కూడా వస్తాయి, వాళ్ళకే ఇస్తారు, అందరికీ ఇస్తారు. మీరేమి అపోహ పెట్టుకోవాల్సిన పని లేదు. మాకు ఇంకా 4th లిస్ట్ వాళ్ళు 2nd లిస్ట్ అయిపోయి 3rd లిస్ట్ అయిపోయి 4th లిస్ట్ కూడా ఇస్తామన్నారు కాబట్టి అది వచ్చిన తర్వాత ఇస్తారు, లేకపోతే 5th లిస్ట్ వచ్చినాక ఇస్తారు, 6th లిస్ట్ వచ్చిన తర్వాత ఇస్తారు, 7th ఇచ్చినాక ఇస్తారు, ఇట్లా అనుకోకండి. ఈ టైంలో మీకు కనుక రేపు కనుక కేసు క్లియర్ అయితే మాత్రం ఎల్లుండి నుంచే మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చేసే ఉద్దేశాలు అంత అంత నిబద్ధత కనిపిస్తుంది, అంత కమిట్మెంట్ కనిపిస్తా ఉంది ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క మరి మన యొక్క సిఎస్సి డిపార్ట్మెంట్ చూస్తా ఉంటే అంత కమిట్మెంట్ కనిపిస్తుంది అందరిలో కూడా. కాబట్టి ఎక్కడ కూడా లోపాలు అనేవి జరగవు, ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మొచ్చు, దీని మీద అపోహలు అనేవి మీరు పెట్టుకోవాల్సిన చాలా సిన్సియర్గా నిబద్ధతగా వర్క్ చేస్తా ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు వరకు చాలా మంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఏ ఎప్పుడు అవుద్ది అవుద్దా లేదా అని, అలాంటి అపోహలు ఎందుకు పెట్టుకోవద్దు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ ఖచ్చితంగా అవుద్ది, అందరికీ అపాయింట్మెంట్స్ ఇస్తారు, ఖచ్చితంగా ప్రాసెస్ కూడా వెరీ చాలా దగ్గరలో కూడా దగ్గరలోనే ఉంది, ప్రాసెస్ అయిపోద్ది.
కాబట్టి ఇంకా అవదని బాధపడటం, లేకపోతే ఇంకో రకంగా చింతించడం, ఇంకో రకంగా బాధ ఇవేదే మరి మేము ఇలా మా పరిస్థితి ఎలా ఉందో అలా ఉందని బాధపడటం, ఇదంతా అవసరం లేదు. మీరేమి ఇంకా దీంట్లో మీరు సెలెక్ట్ అయ్యారా, మీకు మీరు సెలెక్ట్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ వస్తుంది. 3 డేస్ 3 to 4 డేస్ కేసు క్లియర్ అవ్వనివ్వండి, 21st కేసు క్లియర్ అవ్వనివ్వండి, మీకు అందరికి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా చెప్పొచ్చు, మీ అందరికి కూడా అపాయింట్మెంట్స్ వెరీ సూన్ 3 to 4 డేస్ లో మీకు వస్తాయి. ప్రాసెస్ అంతగా కంప్లీట్ చేయడానికి అంత నిబద్ధత మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ మీద కానీ, లేకపోతే మరి అది మన యొక్క సిఎస్సి డిపార్ట్మెంట్ మీద కానీ మనకి ఎప్పుడు కూడా మీరు డౌట్ పడాల్సిన లేదు. చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, చాలా నిబద్ధతగా చెప్తా ఉన్నారు, చాలా కమిట్మెంట్ తో చెప్తా ఉన్నారు, చేస్తూ ఉన్నారు కూడా. ఆ విషయాన్ని మీరు మొన్నే గమనించారు, థర్డ్ లిస్ట్ ఎంత స్పీడప్ అయింది, ఎంత స్పీడ్ గా చేశారు చూసారు కదా. కాబట్టి మీరు అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఇది లేట్ చేయాలన్న ఉద్దేశం ఏ ఒక్కరికి కూడా లేదు. మీ కేసు ఒకటే అడ్డు, అది గుదిబండలాగా ఉందంటే అడుగు ముందుకేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కాబట్టి చేయట్లా అంతే, అందుకు స్లోగా ఉందని మీకు అనిపిస్తా ఉంది. చేసిన మట్టికి చాలా స్పీడ్ గా చేస్తా ఉన్నారు. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేసు క్లియర్ అయిందంటే మీ అంత లక్కి ఇంకెవరు ఉండరు. రేపు 21st అయిపోయింది అంటే కేసు ఖచ్చితంగా 3 to 4 డేస్ లో ఇస్తారన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆ నమ్మకం మీదే ఉండండి. నంబర్ మీ దీంట్లో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్.